తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే చలితో వణిగిపోతున్న రాష్ట్ర ప్రజలకు మరో చల్లని వార్త మోసుకొచ్చింది. తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. 1-2 ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 23 నుంచి 26 వరకు హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని కూడా వారు అంచనా వేశారు. ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపు కింది స్థాయిలో వీస్తున్న గాలుల ప్రభావంతో హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 31.3 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 9.1 డిగ్రీకి పడిపోయాయి. గాలిలో తేమ 41% నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెదర్ రిపోర్ట్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. బుధవారం నుంచి మోస్తరు ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని పేర్కొన్నారు. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేశారు. కోస్తా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో తిరుపతి జిల్లా గూడూరులో 92.6 మిల్లీమీటర్లు, నెల్లూరులో 86, తిరుపతి జిల్లా సులూరుపేటలో 71.2, తిరుపతి జిల్లా తరలో 50.4, వెంకటగిరిలో 30.8, నెల్లూరు జిల్లా రాపూర్లో 21.6, తిరుపతి జిల్లా తొట్టంబేలులో 20, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 18.4, కడప జిల్లా కోడూరులో 16.4, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 17.4, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 15.4, యానాంలో 14.4, కాకినాడ జిల్లా పత్తిపాల్లో 10. వాతావరణంలో మార్పులు సంభవించడంతో పాటు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఆకాశం మేఘావృతమై చిరు జల్లులు నమోదవుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా డెల్టా రైతులు వరి కోతకు వచ్చిన ప్రాంతాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి. రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.